જગેર ગવાર ભાઈ છે, રામ રામ જય સેવાલાલ. તમ દેખર છો 3T બંજારામાં છું એસપીનાયક. આજે વાત ચિંતા કાંઈ છે ભિયા હતો તેલંગાના રાજરમાં જો આપણ આંદોલન તો માલમ છે. ઉતરે એમએલએ કાંતના ભિયા કને આપણો જેપાલ નાયક હતો તમને માલમ છે. ગુરજા છે કતરાઈકો કામ કરતો. આજ સેવા ભાયાર જયંતિને જો દિશે 81 281 જયંતિના આજ ઓત કરતે હુએ ઓર સાથેમાં જેપાલ ભિયા વાતે કરતો ખચ્ચિતંગા આયોજકોણ વર્ષમાં ફરણ સેવા ભાયાર જયંતિને સેલુવ દિનંગા દેણો કન કેતાને ઓ એમએલએ દૃષ્ટિને લેગો છે. ઓને સે કેસીઆર સારણ કકન કેતો હોય ઓર સાથેમાં ખચિતંગા તાંડેટાણેમાં સે ભોગ ભંડાર કરતે રહેણો સેવા ભયાન મને મેં લઈને આંગા ચાંદલો કન કીધો છે. ઓર સાથેમાં કાંઈ કાંઈ વાત કીધો છે જયપાલ ભાઈ આપણે દેખા. મહારાજ ગારે જયંતિ કાર્યક્રમની વિશેષનેટવંટી પ્રિયતમ નાયકોલો આંગળ શાસન સભ્યો ગૌરવ પ્રજલો અને ક્રાંતિકીરી અન્નગારો વેદિકપાઈ ઉન્નટવંટી પેદલંદરికీ અધિકારులకు સરપંચులకు ఎంపీటీసీలకు మా కారభారి పూజారులకు మా టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు నుంచి పాదాలు అనుమతి తెలియజేస్తూ అదేవిధంగా మా టేక్బార్ మండల ప్రెస్ అన్నలకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు 281వ జయంతి సేవాలాల్ మహారాజ్ కార్యక్రమానికి మనం జరుపుకుంటూ మరి ఈరోజు పరుగు మనం అనగారినటువంటి కోరిన పుట్టినటువంటి మా సేవాలాల్ మహారాజ్ గారి కృషితో వారి మహిమతో మరి ఈరోజు సేవాలాల్ మహారాజ్ పట్టుదలతో గిరిజన ఇంత మార్పు వచ్చిందంటే అది సేవాలాల్ మహారాజ్ గారి కృషి. ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ మరి తాండ తాండలలో వేడుకలు చాలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా చేస్తూ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి గిరిజనులకంటే ఒక రోజు ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మరి గిరిజన తరఫున మరి ఏదో ఒక రోజు మా అన్న క్రాంతికిరి అన్న గారు మా గిరిజనుల పట్ల సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి అన్న మీరు అసెంబ్లీలో మాట్లాడాలని ఎందుకంటే మీరు ఎంత మాట్లాడితే అంత గిరిజన గుండెలలో తెలియదు ఉంటారని చెప్పేసి కూడా ఈ సభాపతి తెలియజేస్తాను. మరి అదేవిధంగా మరి అనధికారంలో శాసనసభ్యులుగా ఎన్నికై మరి చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన క్రాంతికిరణ్ అన్న గారు అని చెప్పేసి కూడా మీ సభాపతిగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా జీవితంలో మేము అనుకోలేను మా చౌటాగిరి మండలం అవుతుంది జోగిపేట రెవెన్యూ డివిజన్ అయితే నేనైతే అనుకోలేను కానీ మా చౌటాగిరి మండలంలో జోగిపేటలో రెవెన్యూ డివిజన్ గా చేసినటువంటి ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన శాసనసభ్యులు అన్న క్రాంతికిరణ్ కూడా ఈ మీ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మరి దశాబ్దాల కాలంలో మరి ఈరోజు ఆ చరిత్రలో ఈరోజు మీరే నిజం చేసినటువంటి ఘనత మీకే లగ్గిందని మరి గిరిజనులను దృష్టిలో పెట్టుకుని మరి గిరిజనులు ఇప్పటికైనా చెరుకు కోటకు వలస వెళ్తూ పూడి గుడిసెలలో నివసిస్తున్నదని ప్రతి మండలంలో ప్రతి గిరిజన తాండాలో ఆంధ్ర నియోజకవర్గంలో ప్రతి గిరిజన తాండాలో గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి మరి కొన్ని తాండాలకు కూడా ఇప్పుడు రోడ్లు లేదని వాటిని మీరు రోడ్లు మంజూరు చేసి కొత్త కొత్తగా సమీకైనటువంటి సర్పంచులకు మీరు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తే మేము మీకెందుకు గుండెలో పట్టుకొని మళ్ళీసారి భారీ మెజార్టీతో మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటాం. గిరిజనులు అంతా మీరైతే ఉంటారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తే ఈరోజు అన్న ప్రతి ఏది ఉన్నా ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతుంది. ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఈరోజు ఎల్ఓసీలు ఈరోజు పడుగు బలైన వర్గాలకు ఎంతో కృషి చేసి ఎల్ఓసీలు అంటే ఎల్ఓసీలు సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తూ ప్రజలలో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్ జై బంగారా జై సేవాలాలు తెలుస్తూ మరి గిరిజనుల తరఫున మరి ఏదో ఒక రోజు మా అన్న క్రాంతికిరణ్ అన్న గారు మా గిరిజనుల పట్ల సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి అన్న మీరు అసెంబ్లీలో మాట్లాడాలని ఎందుకంటే మీరు ఎంత మాట్లాడితే అంత గిరిజన గుండెలలో తెలియదు ఉంటారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా. మరి అదేవిధంగా మరి అనధికారంలో శాసనసభ్యులుగా ఎన్నికై మరి చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన క్రాంతికిరణ్ అన్న గారు అని చెప్పేసి కూడా తీసిందని మరి గిరిజనులను దృష్టిలో పెట్టుకుని మరి గిరిజనులు ఇప్పటికైనా చెరుకు కోటకు వలస వెళ్తూ పూడి గుడిసెలలో నివసిస్తున్నదని ప్రతి మండలంలో ప్రతి గిరిజన తాండాలో ఆంధ్ర నియోజకవర్గంలో ప్రతి గిరిజన తాండాలో గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి మరి కొన్ని తాండాలకు కూడా ఇప్పుడు గోల్డ్ లేదని వాటిని మీరు
రైలు మంజూరు చేసి కొత్త కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు మీరు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తే మేము మీకెందుకు గుండెలో పట్టుకొని మళ్ళీసారి భారీ మెజార్టీతో మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటాం. గెలిచిన అంతా మీరైతే ఉంటాం చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తే ఈరోజు అన్న ప్రతి ఏది ఉన్నా ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయితే